ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి, ఇంకా నెక్స్ట్ బట్టలన్నీ ఆరేయాలి. ఇక్కడ ఉతికేసి పెట్టేశాను వాటర్ అడుస్తాయి అనేసి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలన్నీ కడగాలి. ఇవాళ అయితే 2 బ్రేక్ఫాస్ట్ అయ్యాయండి మాకు. నేను యాక్చువల్గా ఇడ్లీ చేద్దామనేసి నేను ఇడ్లీ పిండి నానబెట్టేసి పెట్టేశాను, బట్ అంచు అయితే పొంగనాలు కావాలనేసరికి ఇంకా కొద్దిగా దోశ బ్యాటర్ ఉండే ఇంకా దాన్ని పొంగనాలు వేసేసాను. చూడండి ఎండ ఎలా వచ్చేసిందో. నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ ఈ వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకున్న తర్వాత కలుస్తాను. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే వర్క్స్ అన్నీ అయిపోయాయండి. ఒక లంచ్ ప్రిపరేషన్ ఉంది. ఇంకా ఆల్రెడీ చూసారు కదా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఈరోజు అయితే ఇడ్లీ ఇంకా పొంగనాలు కూడా చేశానండి. నిన్న దోశ పిండి మిగిలిందైతే సో కొద్దిగా పొంగనాలు వేసాను, అలాగే ఇడ్లీ కూడా చేసేసాను. 2 బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయి ఇవాళ అయితే మాకు. ఇంకా నెక్స్ట్ బాల్కాన్లో చూసారు కదండి బట్టలన్నీ ఉతికేసి పెట్టేశాను, అవి కూడా ఆరేసాను ఇందాకే. అలాగే టిఫిన్ చేసిన గిన్నెలన్నీ ఉన్నాయి, అవి కూడా తోమేసి పెట్టేసుకున్నాను. ఇంకా బయట వర్క్స్ అయితే అన్నీ అయిపోయాయి. ఇంకా ఇవాళ అయితే లంచ్ ప్రిపరేషన్ కోసం నేను బెండకాయ చారు అలాగే వంకాయ కారం చేద్దాం అనుకుంటున్నాను అండి. గుత్తి వంకాయ కారం అంటారు. నార్మల్గా ఈ వంకాయతో చేయొచ్చు, బ్లాక్ వంకాయ ఉంటుంది కదండి, మనం గుత్తి వంకాయకి ఎక్కువ యూజ్ చేద్దాం, ఆ వంకాయతో చేస్తారు. బట్ దీంతో కూడా టేస్ట్ బాగుంటుందండి, రెండింటితో బాగానే ఉంటుంది. సో ఇవాళ అయితే నేను నా దగ్గర ఇవి ఉన్నాయి, సో అందుకే వీటితోటి గుత్తి వంకాయ కారం చేసి చూపిస్తానండి. బెండకాయ చారు అయితే షేర్ చేయట్లేదండి, ఎందుకంటే రెండు ఒకే వీడియోలో షేర్ చేస్తే లెంతి అవుతుందనేసి నేను ఇవాళ అయితే ఇది షేర్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. అలాగే వ్లాగ్ అయితే కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన చిన్న బెల్ని క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేస్తే నేనే వీడియో అప్లోడ్ చేసిన ఈజీగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మన ఛానల్లో చాలా వెరైటీ ఆఫ్ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వచ్చు, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి. ఇప్పుడైతే గుత్తి వెంకాయ కారం ఎలా చేసేస్తానో చూసేయండి. స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేశానండి, కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయింది కదండి, ఇప్పుడు పల్లీలు వేసేసుకుంటున్నాను. అలాగే శనగపప్పు వేస్తున్నానండి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. చూడండి కాస్త ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. కాసేపు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఫైనల్గా కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. మీ దగ్గర పీసెస్ ఉంటే పీసెస్లా వేసేసుకోండి ఎండు కొబ్బరి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఇవి చల్లారిపోతున్నాయండి. ఇవి మొత్తం చల్లారిన తర్వాతనే మనం మిక్సీ చేసేసుకోవాలి. కాసేపు పక్కన పెట్టేశాను. అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులో ఒక 5-6 వెల్లుల్లి దెబ్బలు వేసేసుకోవాలి. పొట్టు తీసేసి ఇందులో వేసేసుకొని అవి కూడా వేసేసుకొని టోటల్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీలో వేసేసానండి, ఆల్రెడీ చల్లారిపోయాయి ఇవి. ఇంకా ఇందులో ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను కదండి, సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంకా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఆల్రెడీ మార్నింగ్ చట్నీ కోసం అనే మిక్సీ తీసి పెట్టేశాను, ఇంకా ఇలాగే ఉంచేసాను. ఇది పట్టుకున్నాక ఇక పైన పెట్టేద్దాం అనేసి. చూడండి ఇప్పుడైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. మరి మెత్తటి పౌడర్ లాగా అవసరం లేదండి, నార్మల్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. చూడండి వంకాయలను అయితే ఇలా 4 గార్లు పెట్టేసుకొని ఉంచేసుకోవాలి మధ్యలో. ఇంకా మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, అది ఇందులో ఫిల్ చేసేసుకుంటే అయిపోతుంది. Oh, 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 oh,
చూడండి ఇలా టోటల్ గా అన్ని ఫిల్ చేసేసి పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి pan పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ వేసేసుకోవాలి ఇందులో ఏమీ వేయన అవసరం లేదండి మనం ఓన్లీ డ్రై గా చేస్తున్నాం కాబట్టి జస్ట్ వంకాయ పీసెస్ కి పౌడర్ ఎంత పట్టేలా చూసుకుంటే అయిపోతుంది అంతే మూత పెట్టేసుకొని వంకాయల్ని ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50% అలా ఉడికింది కదా మనం మిగిలిన పౌడర్ ఉంది కదండి ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అది కూడా వేసేసి కలుపుకోవాలండి చూడండి ఇలా డ్రై డ్రై గా రెడీ అవుతుంది ఇంకా సేపు ఉడికితే రెడీ అయిపోతుందండి మనకైతే వంకాయ చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది వంకాయ పీసెస్ మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే ఉడికిపోయినట్టు అర్థమవుతుందండి మనకు చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో నేను గంటతో కూడా ఒకసారి చూపిస్తాను స్పూన్ తో చూడండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఆల్రెడీ రైస్ కూడా పెట్టేసానండి ఇప్పుడు బెండకాయ చార్ ప్రిపేర్ చేస్తాను రైస్ అయ్యింది ఇక్కడ అలాగే బెండకాయ చారు కూడా ప్రిపేర్ చేసేదాను కదా ఇంకా ఇందాక మీకు చూపించాను కదండి వంకాయ ఫ్రై గుత్తి వంకాయ కారం అని కూడా అంటారండి సూపర్ గా ఉంటుందండి చూడండి ఎంత బాగా ఉడికిపోయింది మెత్తగా మన ఫింగర్ తో ఇలా ప్రెస్ చేస్తే తెలుస్తది మనకు అంత మెత్తగా ఉడికిపోయింది ఇదైతే పప్పు చారు సాంబారు ఇంకా రసం కానివ్వండి ఏదైనా బెండకాయ చారు ఇట్లాంటి వేట్ లోకైనా లిక్విడ్ లాగా ఉంటాయి కదా వాటిలోకి అయితే సూపర్ గా సెట్ అవుతుందండి ఇంకా మేమైతే బెండకాయ చారు చేసేసాం కదా ఇప్పుడైతే లంచ్ చేసేస్తాం ఇంకా లంచ్ చేసి వచ్చాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నామండి మేము ఇక్కడ గుత్తి వంకాయ ఫ్రై ఇంకా బెండకాయ చారుతో ఇవాళ లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం ఏం చేస్తున్నావు అంశు బుక్స్ చదువుతున్నావా మరి నీ బుక్స్ చదవాలి కదా డాడీ చదువుతున్నావు అవునా అంటే యూకేజీ కాస్త ఏదైనా చదివేస్తావా అవునా మరి అదేంది అంత ఫాస్ట్ ఫాస్ట్ గా చదివేస్తున్నావు అయ్యో అయిపోయిందా ఇంత ఫాస్ట్ గా చదివేసినవా వామ్మో రోబోవా కంప్లీటెడ్ బుక్ అమ్మో ఇంత ఫాస్ట్ గా చదువుతున్నావు చూసారు కదండి ఇందాక హంషు అయితే ఒక బుక్ మొత్తం చదివేశాడు ఇంకా ఆయనది కాకుండా ఏ బుక్స్ అయినా చదివేస్తున్నాడు వాళ్ళ డాడీ కూడా చదువుతున్నాడు పేజీలు తిప్పుతూనే ఉన్నాడు రోబో అంట ఫాస్ట్ ఫాస్ట్ గా తిప్పుతా ఉన్నాడు చూసి ఆడ పెట్టేస్తున్నాడు రోబో లాగా చదివేస్తున్నాడు శివ రోబోట్ నార్మల్ రోబోట్ కాదండి శివ అంట ఇంక ఇట్లా చేస్తాడండి అసలు ఆఫ్టర్నూన్ మొత్తం పడుకునే పడుకోడు ఇదే పని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అస్సలు పడుకోడు ఇంక ఇప్పుడైతే మబ్బు పడింది అనేసి కాసేపు చల్లగా ఉంది ఇంకా బాల్కనీలో కూర్చున్నాము చైర్ వేసేసుకొని ఇంకా ఈవినింగ్ వర్క్ అయితే ఏం స్టార్ట్ చేయలేదండి ఇంకా ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేసేయాలి టీవీ పెట్టేసుకోవాలి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అయితే ఏం లేదు వంకాయ ఫ్రై చేశాను కదా అప్పుడు చూశారు కదా వంకాయ కారం
अलागे बेंडकाय चार चेसानु इंका नाइट कूडा अवुतायि ओन्ली राइस पेट्टेसुकोवडमे इवालैते नाइट की ఇంకా కాసేపు ఇక్కడ కూర్చుంటామండి ఇంకా ఇప్పుడైతే టీ పెట్టేస్తున్నానండి టీ పెట్టేశాక ఇంకా ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేసేయాలి టీ తాగడం కూడా అయిపోయిందండి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి బ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ కూడా చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్